ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. అటు సమూయేలు దేవుని జ్ఞానమందు, అటు యోహాను దేవుని ఆత్మయందు, ఇటు యేసుక్రీస్తు దేవుని దయయందు, మనుషుల దయయందు ఎదుగుచూ ఉండెను. అది కావాల్సింది యవన బిడ్డలకు. ఆత్మీయ విషయంలో జ్ఞానం, దేవుని వాక్యం విషయంలో జ్ఞానం. కానీ ఈ రోజులో చాలామంది యవనస్తులకు బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియదు, రక్షణ అంటే ఏమిటో తెలియదు, పాపక్షమాపణ అంటే ఏమిటో తెలియదు, ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నారో తెలియదు, ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలో తెలియదు. కానీ లోక విషయంలో ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తున్నారో. జాగ్రత్త సహోదరి సహోదరుడా, దేవుని గురించి, దేవునికి సంబంధించినటువంటి వాక్యమును గురించి, నీ ఆత్మీయతను గురించి నీకు జ్ఞానం లేకుండా ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉంటే లాభం? ఆ పడవలో పాపం పేదవాడు యువతల నుంచి అవతలకి మనుషులను తీసుకెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు నదిలో. ఓ మహాజ్ఞాని నదిలో ఆ పడవలో కూర్చున్నాడు. ఆ తాతయ్య ఏమో పడవ నడుపుతూ వెళ్తున్నాడు. అప్పుడు ఈ మహాజ్ఞాని అంటున్నాడు, తాతయ్య నీకు ఖగోళ శాస్త్రము తెలుసా అడిగాడు. ఏంటి బాబది ఖగోళ శాస్త్రం? ఆకాశంలో కనిపించే నక్షత్రాల శాస్త్రం నీకేమో తెలుసా? నాకు తెలియదు బాబు అన్నాడు. కాసేపు అయిన తర్వాత, వృక్షశాస్త్రం తెలుసా? అంటే ఏంటి బాబు? అదే వృక్షాలు, చెట్లు, మొక్కలు, వాటికి సంబంధించిన శాస్త్రం నీకు తెలుసా? నాకు తెలియదు నాయన. కనీసం సాంఘిక శాస్త్రం తెలుసా? అదేంటి బాబు? చరిత్ర తెలియదు నాయన. గణిత శాస్త్రం ఏమైనా తెలుసా నీకు? దండం పెడతాను బాబు, నాకు ఈ శాస్త్రాలు ఏమీ తెలియవు బాబు. ఈ లోపల ఆ పడవకు రంధ్రం పడింది, నీళ్లు లోపలికి వస్తున్నాయి. అప్పుడు ఆ తాతయ్య అన్నాడు, బాబు నీకు చాలా శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం తెలుసా అడిగాడు. ఏ శాస్త్రం అట? ఈత శాస్త్రం తెలుసా? అదే శాస్త్రం తాతయ్య అని అంటే అప్పుడు చెప్పాడట, నిన్ను ఇప్పుడు రక్షించేది ఆ ఒక్క శాస్త్రమే నాయన. పడవ మునిగిపోబోతుంది, నీ ఖగోళ శాస్త్రం, నీ సామాన్య శాస్త్రం, నీ గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం కాదయ్యా నిన్ను రక్షించేది, ఈత శాస్త్రం తెలుసా నీకు? తాతయ్య ఏమో చక్కగా ఈత శాస్త్రం తెలుసు కాబట్టి నీళ్ళలో కొరికాడు, కాపాడుకున్నాడు ప్రాణాన్ని. వీడికి అన్ని శాస్త్రాలు తెలిసిన, తనను తాను రక్షించుకునే శాస్త్రం తెలియక చచ్చాడు. ఈ లోకంలో నీకు చాలా శాస్త్రాలు తెలుసు, కానీ నా ప్రశ్న, పరిశుద్ధంగా జీవించే శాస్త్రం తెలుసా? నీతిగా జీవించే శాస్త్రం తెలుసా? సమాధానంగా జీవించే శాస్త్రం తెలుసా? పరలోకానికి వెళ్ళే శాస్త్రం నీకు తెలుసా? ఇతరులను క్షమించే శాస్త్రం నీకు తెలుసా? అది కేవలం నా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. నిన్నటి దాకా తల్లి మాట వింటూ వచ్చావు, నిన్నటి దాకా తండ్రి మాట వింటూ వచ్చావు, నిన్నటి దాకా చాలా మంచి భర్తగా ఉన్నావు, చాలా మంచి భార్యగా ఉన్నావు, కానీ ఈరోజు ఏమైందా మంచితనం? ఎందుకు నీలో మార్పు వచ్చింది? నిన్న దాకా మంచి ఉద్యోగివి నువ్వు, నిన్నటి దాకా చాలా కుదురుగా నీ పన్ను చేసుకుంటూ వచ్చావు, కానీ ఈరోజు నీలో మార్పు వచ్చేసింది. ఎందుకు నీలో మార్పు వచ్చింది? చక్కగా స్కూల్కి వెళ్తున్నావు, చక్కగా కాలేజీకి వెళ్తున్నావు, చక్కగా చదువుకుంటున్నావు, నిన్నటి వరకు మార్క్స్ అన్నీ బాగా వచ్చినాయి, ఇప్పుడు మార్క్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయావు. ఎందుకు ఫెయిల్ అయిపోయావు? నిన్నటి దాకా ఇంటికి చక్కగా టైంకి స్కూల్ అయిపోతే చాలు, కాలేజ్ అయిపోతే చాలు, ఉద్యోగం అయిపోతే చాలు, తిన్నగా ఇంటికి వచ్చేవాడివి, ఇంటికి వచ్చేదానివి, ఇప్పుడు గంటలు గంటలు ఆలస్యంగా ఇంటికి వస్తున్నావు. ఎందుకు వచ్చింది ఈ మార్పు? ఇంతకుముందు చక్కగా దేవుని గురించి మాట్లాడేవాడివి, దేవుని పాటలు పాడుతూ ఉండేదానివి, పాటలు పాడేవాడివి, ఈ మధ్యకాలంలో అసలు నోట్లోంచి దేవుని మాటే రావటల్లా, దేవుని గురించిన పాటే రావటల్లా, బైబుల్ తెరిచే మనసే రావటల్లా, మందిరానికి కూడా వెళ్ళబుద్ధి కావటల్లా, ఏమిటి నీలో ఈ మార్పు కారణం? ఒకప్పుడు నువ్వు చాలా మంచివాడివి, చాలా ప్రేమ గలవాడి, చాలా దాతృత్వం గలవాడివి, చాలా సహాయం చేసే మనసు గలవాడివి, చాలా ఆత్మీయుడివి, చాలా ప్రార్థన పరుడివి, ప్రార్థన పరురాలివి, పవిత్రంగా జీవించావు, పవిత్రతను కాపాడుకున్నావు. కానీ ఈరోజు ఎందుకు పాడైపోయావు? ఎందుకు ప్రతి దాన్ని కూడా డబ్బులతో లెక్కలేస్తున్నావు? ఎందుకు ప్రతి దాన్ని కూడా నాకేంటి లాభం అనేటటువంటి స్వార్థాన్ని చూపిస్తున్నావు? ఎందుకు వచ్చింది నీకు ఈ మార్పు? ఈరోజు మీలో మనలో ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు? నిన్నటి వరకు బాగుండే, నిన్నటి వరకు ఆత్మీయంగా ఉండే, నిన్నటి వరకు పరిశుద్ధంగా ఉండి ఎందుకని ఈరోజు నీ శరీరాన్ని అంతగా తగలేసుకున్నావు, అంతగా అపవిత్రపరుచుకున్నావు? ఎందుకని నీ ఆత్మీయతను, నీ కుటుంబ గౌరవాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకున్న మంచి పేరును,
నీకున్న పరపతిని, నీకున్న గౌరవాన్ని ఎందుకని నీ బంధువుల మధ్య అంత చునకన చేసుకున్నావు, ఎందుకు పాడు చేసుకున్నావు? ఒకసారి ఆలోచించు. పరిశుద్ధుడివైన తండ్రి, ఒకప్పుడు బాగుండి ఇప్పుడు మారిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఒకప్పుడు పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా నీకు బహు దగ్గరగా చూపించి ఇప్పుడు నాయన పాపానికి లోకానికి శాపానికి నీచమైన కార్యాలకు తావిచ్చి మానవ విలువలను మర్చిపోయి మానవత్వాన్ని సమాధి చేసేసి స్వార్థపూరితమైన పాపభరితమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించి నిస్వార్థముతో ఎదుటివానికున్న అవసరంలో పాలు పంచుకోగలిగిన మంచి మనస్సును, నీ మనస్సును మాకు దయచేయమని, అలా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.